భారీ కుదుపు చోటు చేసుకుందా? అధికార పార్టీ వైసీపీకి టీడీపీ షాక్ ఇవ్వబోతోందా? వైనాట్ 175 స్లోగన్ రివర్స్ అవుతోందా? సైకో పోవాలి, సైకిల్ రావాలి అన్న నినాదం టీడీపీకి కలిసి వచ్చిందా అంటే అవుననే చెబుతున్నారు. రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మారుతుంది. వైసీపీకి ప్రతిపక్ష పార్టీ టీడీపీ వరుస షాక్లు ఇస్తుంది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో కొట్టిన దెబ్బల నుంచి వైసీపీ కోలుకోకముందే సైకిల్ పార్టీ మరో షాక్ ఇచ్చింది. వైసీపీ సస్పెండ్ చేసిన రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమంటూ తాను అటువైపు వెళుతున్నానని చెప్పకనే చెప్పేశారు. దీంతో ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి వలసలు మొదలయ్యాయి. మేకపాటి టీడీపీ వైపు మళ్లడంతో నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న మేకపాటి ఖమ్మం విజయరామరెడ్డి కలిసి పనిచేయనున్నారు. మేకపాటి రాకను ఆయన స్వాగతించినట్లు తెలుస్తోంది. టీడీపీ వ్యూహాలకు నెల్లూరు వైసీపీలో కాక మొదలైంది. ఏపీలో అధికార వైసీపీకి సంబంధించి రోజుకో చర్చ తెరపైకి వస్తుంది. వైసీపీలో కీలక పాత్ర పోషించిన నేతలంతా ఒక్కొక్కరుగా అసంతృప్తి వెళ్లగక్కుతూ పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచే వైసీపీ పతనం ప్రారంభమైంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్లు జగన్ ను తీవ్రంగా ఎండగట్టారు. జగన్ వైఖరి తమకు నచ్చట్లేదని బహిరంగంగానే చెప్పేశారు. చివరికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసంతృప్తులు షాక్ ఇచ్చారు. ప్రతిపక్షమైన టీడీపీ విజయాన్ని తట్టుకోలేని జగన్ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. ఇందులో మేకపాటి, కోటంరెడ్డి, ఆనం సహా ఉండవల్లి శ్రీదేవి కూడా ఉన్నారు. ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీలో అసంతృప్త జ్వాలలు జగన్ ను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు గెలవాల్సిందేనని జగన్ టార్గెట్ పెట్టారు. వైనాట్ 175 అంటూ నేతలకు క్లాసులు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమన్న లెవెల్లో అడుగులు వేస్తున్నారు. సీన్ కట్ చేస్తే వైసీపీ లెక్క పూర్తిగా తప్పినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలే దూరమవుతున్నారు. ఉన్న 151 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 4 సస్పెండ్ కాగా అసంతృప్తులు జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. గంజాయి యువత ప్రాణాలు తీస్తోంది.